కృష్ణా గోదావరి కృష్ణా పరిధిలోని శ్రీశైలం జలాశయానికి సోమవారం మూడు లక్షల ఇరవై ఏడు వేల క్యూసెక్ వరద వస్తుండగా ఒక్కరోజులోనే ప్రాజెక్టులకి ఇరవై తొమ్మిది టీఎంసీల నీరు చేరింది ఎగువన ఆల్మటికి ఇన్ఫ్లో లక్ష ఇరవైల తగ్గడంతో లక్ష క్యూసెక్లను మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సోర్స్గా ఉన్న జూడాల నుంచి లక్ష ఏడు సుంకేసుల నుంచి లక్ష అరవై ఐదు వేల క్యూసెక్లు విడుదలవుతోంది దీంతో శ్రీశైలానికి భారీగానే ప్రవాహం వచ్చి చేరుతోంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉంది మరో మూడు రోజులు వరద ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సీజన్లో ఇప్పటిదాకా తొంభై ఏడు టీఎంసీల నీరు ప్రాజెక్ట్లోకి వచ్చింది శ్రీశైలం పూర్తిగా నిండితే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో ముప్పై ఒక్క వేల ఏడు వందల ఎనభై నాలుగు క్యూసెక్ల వరద సాగర్కు వచ్చి చేరుతోంది మరోవైపు గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది ఎగువన ఎస్ఆర్ఎస్పీలో ఇరవై ఆరు గేట్లు ఎత్తి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు ఇక కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీకి ఆరు లక్షల పదిహేను వేల క్యూసెక్లు తుపాకుల గూడెం బ్యారేజీకి పదకొండు లక్షల పదిహేను వేల క్యూసెక్ దుమ్మగూడెంకు పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల క్యూసెక్ల వరద వస్తోంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం యాభై ఆరు పాయింట్ ఒకటి అడుగుల వద్ద నిలకడగా ఉంది సుమారుగా పదహారు లక్షల క్యూసెక్ల వరద దిగువకు వెళ్తోంది నీటి మట్టం మళ్లీ స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మోస్తరు వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లా గాంధారిలో అత్యధికంగా తొమ్మిది పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వర్ణిలో తొమ్మిది తాడ్వాయిలో ఎనిమిది పాయింట్ తొమ్మిది కామారెడ్డిలో ఎనిమిది పాయింట్ ఎనిమిది నుసుల్లాబాద్లో ఏడు పాయింట్ ఏడు కథలాపూర్లో ఏడు పాయింట్ ఒకటి బోధన్లో ఏడు పాయింట్ సున్నా బాన్స్వాడలో ఆరు పాయింట్ ఎనిమిది బిక్నూర్లో ఆరు పాయింట్ ఏడు కమ్మర్పల్లిలో ఆరు పాయింట్ ఆరు ఇబ్రహీంపట్నంలో ఆరు పాయింట్ ఆరు చండూరులో ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది